ప్రకృతి మనకు ఎన్నో ఔషధాలను ప్రసాదించింది. ఆ ఔషధాలతో ఎన్నో జబ్బులను నయం చేసేవాళ్లు పూర్వ రోజుల్లో. మెడిసిన్తో పని లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ మూలికలతో ఎంతటి జబ్బునైనా నయం చేసేవాళ్లు. అలాగే ఆయుర్వేద వనమూలికలతో దీర్ఘకాల వ్యాధులను సైతం నయం చేయవచ్చని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఆయుర్వేదంలో ఉపయోగించే మూడు మూలికల గురించి, వాటి ఫలితాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మీరు కూడా వీటి గురించి తెలుసుకుని వాడండి, అద్భుతమైన రిజల్ట్స్ పొందండి. మొదటిది బ్రాహ్మి, ప్రధానంగా మెదడు, దాని పనితీరుపై గణనీయమైన ప్రభావం కోసం ఉపయోగించబడుతుంది. ఇది మెదడు జ్ఞాపక శక్తిని, అలాగే దాని ప్రాదేశిక అభ్యాస సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. బ్రాహ్మి సాధారణంగా ఆందోళన, ఒత్తిడి అధిగమించడానికి మేలు చేస్తుంది. రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి కూడా ఉపయోగిస్తుంటారు. 1000 సంవత్సరాలుగా త్రిఫలను ఉపయోగిస్తున్నారని ఆయుర్వేదం చెబుతోంది. ఆమ్ల, బిభిటాకి, హరితకి మూడు ప్రధాన పదార్థాలను కలిగి ఉంటుంది త్రిఫల. ఇవి దేశంలోని అత్యంత ప్రసిద్ధ ఔషధ మొక్కలలో కొన్ని. యాంటీ ఇన్ఫ్లమేటరీ, దంత వ్యాధులతో పాటు జీర్ణక్రియ సమస్యలను నివారించడంలో కూడా ప్రత్యేకంగా సహాయకారిగా పరిగణించబడుతుంది. ఈ మొక్కలోని అనేక ఔషధ గుణాల వల్ల దీని వినియోగం ఎక్కువగా ఉంటుంది. అశ్వగంధ, కార్టిసాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా ఆందోళన, ఒత్తిడి నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని ఉపయోగం ఒక వ్యక్తి శరీరం, మనసును శాంతపరచడంలో కీలకంగా ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అశ్వగంధను శక్తినిచ్చే సప్లిమెంట్గా కూడా ప్రముఖంగా వినియోగిస్తారు. ఇంకా ఇది కండర ద్రవ్యరాశి పెరుగుదలకు సహాయపడుతుంది మరియు పుండ్లను మాన్పడానికి అశ్వగంధ సహాయకారి. ఆయుర్వేదం ప్రకారం అశ్వగంధ మూలిక గాయాలను నయం చేసే ఓ సహజమైన అద్భుత ఔషధం. అశ్వగంధ యొక్క పేస్ట్ను చర్మంపై గాయాలైన చోట పూసి గాయాలు, పుండ్లు నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ఒక సాంప్రదాయకంగా వస్తోన్న పద్ధతి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా అశ్వగంధ ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో పెరిగిన కొవ్వును తగ్గించడంలో అశ్వగంధ ఎంతో బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలను కూడా ఇది రాకుండా చేస్తుంది. చర్మ సౌందర్యానికి, శుభ్రమైన మృదువైన చర్మం కావాలి అనుకునే వాళ్లకి కూడా అశ్వగంధ ద్వారా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. జుట్టు కుదుళ్లకి మంచి బెనిఫిట్స్ ని ఇచ్చి జుట్టుకు బలాన్ని కూడా ఇస్తుంది. అశ్వగంధ ఒత్తిడి, చికాకు, ఆందోళన వంటి ఋతుక్రమం ఆగిన లక్షణాలను తగ్గిస్తుంది. ఇలా ఇది మహిళ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చూశారా, ఈ మూలికలలో మనకు తెలియని ఎన్ని ఉపయోగాలున్నాయో. కాబట్టి ఆయుర్వేద మూలికే కదా అని తీసిపారేయకండి. దీనిలో చక్కటి ప్రయోజనాలు మనకి లభిస్తాయి. ఎన్నో సమస్యలను త్వరగా తగ్గించుకోవడానికి ఎంతగానో మేలు చేస్తుంది.